డాక్టర్ గారు, అయ్యా, ఈ వైరస్ విజృంభణ మొదలైన దగ్గర నుంచి కూడా అత్యధికంగా వినిపించిన పేరు ఒకటి స్టెరాయిడ్స్. అసలు స్టెరాయిడ్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతారు, మన ప్రజలకు కాస్త వివరిస్తారా? ఈ స్టెరాయిడ్స్ అనే మందులు చాలా పవర్ఫుల్ మందులు. ఇవి ఆయింట్మెంట్ రూపంలోను కొన్ని సందర్భాల్లో వాడతారు. ఓకే, చర్మానికి సంబంధించిన ఉన్నప్పుడు టాబ్లెట్స్ రూపంలోనూ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ రూపంలోనే ఇస్తారు, 3 రూపాయల్లోనే ఉంటాయి. సహజంగా ఈ స్టెరాయిడ్స్ అనేది మన బాడీలో ఏదైనా క్రిములు దాడి చేసినప్పుడు ఆ క్రిముల దాడిలో మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ బాగా ప్రాంతాల్లో వచ్చేస్తుంది, మన కణజాలానికి క్రిములకు మధ్య దాడికి జరిగేటప్పుడు. ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి మామూలు మందులు కంట్రోల్ చేసేలోపు ఈ క్రిములు విజృంభించేస్తాయి. అందుకని క్రిముల దాడిని తగ్గించి మన శరీరాన్ని కాపాడటం కొరకు అత్యవసరమైన సమయాల్లో డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ సలహా మీదే వాడవలసిన మందులు. ఇవి మరొక సందర్భంలో ఎప్పుడు వాడతారంటే మన శరీరములో రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగి క్రిములు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ రక్షణ వ్యవస్థ క్రిములు చంపే ప్రయత్నంలో కొన్ని కెమికల్స్ని విడుదల చేస్తాయి ఆ క్రిములు చంపేయటానికి. ఆ విడుదలైన కెమికల్స్ ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు, సైటోకైన్స్, ఇంటర్లోకిన్స్ అనివన్నీ. ఇలాంటివి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు శరీరానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం ఊపు తగ్గించు అని చెప్పడం కోసం ఈ మందులేసి దాని యొక్క ఊపుని ఏదో పాల మీద నీళ్లు చల్లినట్టుగా ఆ పొంగు చల్లారేటట్టు కొంచెం చేస్తారనమాట. ఓకే, అప్పుడు బాడీ కొంచెం అతిగా రక్షణ వ్యవస్థ స్పందించకుండా స్లో డౌన్ అవుతుంది. ఇలాంటి దానికోసం స్టెరాయిడ్స్ మందుల్ని ఉపయోగిస్తారు. మన శరీరం కూడా న్యాచురల్గా స్టెరాయిడ్స్ని తయారు చేసుకుంటుంది, దాన్ని కార్టిజాల్ అంటారు. ఈ కార్టిజాల్ అనేది స్టెరాయిడ్ హార్మోన్. ఇది రక్షణ వ్యవస్థని కాస్త బాగా పనిచేయింపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే దీన్ని లోపల తయారయ్యేది అట్లాంటిదే కాదు, అందుకని కార్టికోస్టెరాయిడ్స్ అంటుంటారు. ఆ కార్టిజాల్ లాంటిదే ఈ స్టెరాయిడ్స్. కాబట్టి లోపల తయారయ్యేదాన్ని మరి బయట నుంచి ఇవ్వాలి కాబట్టి దాని కొరకు సింథటిక్ డ్రగ్స్తో ఈ స్టెరాయిడ్స్ని తయారు చేసి తగు మోతాదులో బయట నుంచి ఎక్కిస్తారన్నమాట. అందుకని ఈ స్టెరాయిడ్స్ అనేవి ఆపదల సమయంలో, ఎమర్జెన్సీలో ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే వాడాల్సి ఉంటుంది, అప్పుడే డాక్టర్స్ ధైర్యంతో ఇస్తారు ఇక. అయితే డాక్టర్ గారు, ఈ స్టెరాయిడ్స్ అయితే కనుక అంటే దాన్ని తెలియకుండా వాడితే కనుక రక్షణ వ్యవస్థపై చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదండి. అవునమ్మా. మరి దాంతో పాటుగా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి స్టెరాయిడ్స్ వాడడం వల్ల? మామూలు మందులకి 5% సైడ్ ఎఫెక్ట్స్ వస్తే స్టెరాయిడ్ మందులకి 90% ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ ఉంటాయి, అందుకని ఎమర్జెన్సీలోనే వాడుకోవాలి. ఇంకా గత్యంతరం లేదు కాబట్టి నష్టం వస్తే రాని, మనకు లాభం ఆ బాధ నుంచి బయటపడాలి కాబట్టి ఆ పరిస్థితిలో వాడతారు. ముఖ్యంగా ఈ స్టెరాయిడ్స్ మందులు వాడేటప్పుడు ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ తీసుకుంటేనండి ఎముకలు గుల్లబారిపోతాయి, కాల్షియం ఎముకలకు పట్టదు, ఎముకల్లో కాల్షియం బయటకు వచ్చేస్తూ ఉంటుంది స్టెరాయిడ్స్ మందులు వాడినప్పుడు, అందుకని బోన్స్ వీక్ అవ్వటం. దీంతోపాటు స్టెరాయిడ్ మందులు వాడినప్పుడు అలర్జీలు వస్తాయి, ఎక్కువ మందికి లక్షణం కనపడుతుంది. అంటే బోన్లు వీక్ అయితే మనకేం కనపడదు, కానీ కనపడే సైడ్ ఎఫెక్ట్ చర్మం పైన అలర్జీలు, ర్యాషెస్ ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట. స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. దీంతోపాటు పొట్ట అంచులమట, ప్రేగుల అంచులమట వంటి జిగురు పొరలు దెబ్బతిని అల్సర్స్ లాంటివి రావటం, ఎసిడిటీ రావటం, ఆకలి ఎక్కువ వేస్తుంది. మనం ఆకలి ఎక్కువ వేస్తున్నది కానీ తింటాం. స్టెరాయిడ్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మనం తిన్న ఆహారాలు బాడీలోకి వెళ్ళి కణాల్లో శక్తిగా మారాలి. కణాల్లో ఆహార పదార్థాలు శక్తిగా మారే ప్రక్రియ స్లో అయిపోతుంది స్టెరాయిడ్ మందుల ద్వారా. మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవ్వటం స్లో డౌన్ అయిపోతుంది. ఎనర్జీ రిలీజ్ అవ్వకపోతే మనకు నీరసంగా ఉంటుంది, అందుకని స్టెరాయిడ్స్ మందులు వాడేవారు ఎప్పుడు నీరసంగా అలసటగా ఉంటారని. కొంతమంది కంటిన్యూస్గా స్టెరాయిడ్స్ మీద 4 సంవత్సరాలు ఉండాలి కొన్ని జబ్బులకి, అలాంటి వారు కంపల్సరీ వెయిట్ పెరిగిపోతారు. స్టెరాయిడ్స్ మందులు వాడేవారికి మానసికంగా స్టెబిలిటీ ఉండదు, మూడ్ స్వింగ్స్లో ఉంటుందన్నమాట. అంటే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, మనసు అలజడిగా అనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్ చేయబుద్ది కాదు. ఈ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ అట్లా మానసిక స్థితి మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది అన్నమాట. దీర్ఘకాలికంగా కనుక స్టెరాయిడ్స్ వాడితే
క్యాన్సర్స్ వస్తాయి. ఇవి ప్రధానంగా ఎక్కువ కాలం వాడినందువల్ల బాడీలో రక్షణ వ్యవస్థ డౌన్ అయిపోతుంది కదా. రక్షణ వ్యవస్థ డౌన్ అయినందుకు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగానండి, రక్షణ వ్యవస్థలో యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసే బీసెల్స్ సరిగ్గా పనిచేయలేవు, తగ్గిపోతాయి. అందుకని ముఖ్యంగా మ్యాక్రోఫేస్ కణాలు అనే వైరస్ బ్యాక్టీరియాలను చంపేస్తూ ఉంటాయి. ఆ మ్యాక్రోఫేస్ కణాల లోపల ఆ ఉండే సైటోప్లాజమ్ని ఈ స్టెరాయిడ్స్ డ్యామేజ్ చేసేస్తాయి. దాంతో ఏమవుతుందంటే వైరస్ బ్యాక్టీరియాల్ని చంపి మింగేయలేవు సరిగా. అట్లా రక్షక దళాల్లో ముఖ్యంగా ఆ టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి, గస్తీ గాసి వైరస్ క్రిములు కనిపెట్టాయి, అవి సరిగా సంఖ్య తగ్గిపోయి అవి కాపలా గాయలేవు. అందుకనే మీకు నేను చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే కరెక్ట్ అని అర్థమవుతుంది. బ్లాక్ ఫంగస్ పిల్లి లాంటిది, కానీ మధ్య కొందరికి అది పులిలాగా మీద పడి ప్రాణం తీసేటట్టు వచ్చేస్తుంది. స్టిరాయిడ్స్ అతిగా వాడిన వారికి ఇమ్యూనిటీ అంతా తగ్గిపోతుంది, కాబట్టి పిల్లి లాంటి బ్లాక్ ఫంగస్ కూడా మన మీద పులిలాగా విరుచుకుపడుతున్నది అనమాట. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సాధారణ మందులతో ఇన్ఫెక్షన్ తగ్గించుకునేటట్టు కనుక ప్రయత్నం చేస్తే ఇలాంటి స్థితికి మనం ఎప్పుడు వెళ్లకుండా కూడా ఉండొచ్చు. మరి డాక్టర్ గారు, స్టిరాయిడ్స్ కంపల్సరీగా అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో వాడుకున్నవారు తర్వాత తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ఉంటాయండి దీని ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి? అలవాట్లను మంచిగా కనుక మార్చుకుంటే ఇక్కడి నుంచైనా స్టిరాయిడ్స్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ భలే తగ్గుతాయి. ముఖ్యంగా ఈ మందులన్నీ మన లివర్ విడగొట్టేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. 80% ఈ మందులన్నీ యూరిన్ ద్వారా రావాలి. ఆ యూరిన్ రావాలి బాగా అంటే మీరు నీళ్లు బాగా తాగాలి. అందుకే నీళ్లు తక్కువ తాగేవారికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, నీళ్లు ఎక్కువ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి లివర్కి లోడ్ తగ్గించినట్లు అవుతుంది. మీరు లివరే వీటిని డీటాక్సిఫికేషన్ చేసి మందులన్నింటినీ క్లీన్ చేస్తుంది కాబట్టి క్లీన్ చేసుకోవడానికి దానికి టైం ఇవ్వాలి. అందుకే నైట్ అంతా లివర్ క్లీనింగ్ కోసం దానికి డిజైన్ అట్లా ఉంది. మనం మిడ్ నైట్ తిని పాపం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం క్లీన్ చేసుకోనియకుండా. అంచేత ఈవినింగ్ 6:30 డిన్నర్ తినటం మానేస్తే ఈ క్లీనింగ్కి లివర్కి ఛాన్స్ ఉండి మనల్ని శుభ్రం చేసి లోపల ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ నుంచి చాలా వరకు కాపాడుతుంది అన్నమాట. మరి క్లీనింగ్ చేయాలంటే లివర్కి న్యూట్రియంట్స్ కావాలి. అంటే లివర్కి బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ ఇలాంటి పోషకాలు కావాలి. ఈ పోషకాలన్నీ నట్స్లోను ఫ్రూట్స్లోను డ్రై ఫ్రూట్స్లోను బాగా ఉంటాయి. అందుకని డిన్నర్లో ఇలాంటివి ఎక్కువగా నానపెట్టినవి కనుక తింటే వీళ్ళకి పోషకాలు వెళ్ళి ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. కంపల్సరీ రోజుకు 2 జ్యూస్ త్రాగాలనే నియమం పెట్టుకోవాలి వీళ్ళు. ఈ జ్యూసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఉదయం పూట విటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారెట్ జ్యూస్ లాంటివి, వీట్ గ్రాస్ జ్యూస్ లాంటివి త్రాగొచ్చు. సాయంకాల పూట 5 గంటలకి సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు, బత్తాయి కానీ కమలా కానీ జ్యూస్ ఇట్లాంటివి త్రాగలిగితే బాగుంటుంది. ఈ జ్యూసులు త్రాగటం, డిన్నర్ అట్లా న్యాచురల్ డైట్ తీసుకోవటం, ఎర్లీగా తిని ఆపేసేయటం, మంచినీళ్ళు తాగుతుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. విన్నారు కదండి, అత్యవసర పరిస్థితుల్లో స్టిరాయిడ్స్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కానీ మా డాక్టర్ గారు చెప్పినట్టుగా అత్యవసర పరిస్థితుల్లోనే వీటిని వాడుకోవాలి. వాడుకున్న తర్వాత కూడా ఆహార నియమాలు, జీవనశైలి విధానాలను మార్చుకుంటే గనక స్టిరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది.